హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి తెలుసుకుందాం ఇతను ఎవరో తెలుసా మన ప్రతిజ్ఞ మనం ప్రార్థనలో పాడుతూ ఉంటాం కదా ఆ ప్రతిజ్ఞ రాసింది ఇతనే అనమాట ఓకే బడి కార్యక్రమాలు ప్రార్థనతో మొదలవుతూ ఉంటాయి అనమాట ప్రార్థనలో వందే మాత్రం మన రాష్ట్ర గీతమైనా వందే మాత్రము మన జాతీయ గీతం జనగనం పాడుతాం ప్రతిజ్ఞ చేస్తాం ప్రతిజ్ఞ రాసింది ఈ పైడి వెంకట సుబ్బారావు అనమాట ఈయన నల్గొండ జిల్లా అన్నెపర్తిలో పంతొమ్మిది వందల పదహారు జూన్ పదిన పుట్టారు ఇతని తల్లిదండ్రులు రాంబాయమ్మ రామయ్య అనమాట చిన్నప్పటి నుండి ఇతనికి దేశభక్తి చాలా ఎక్కువగా ఉండేదనమాట తను పుట్టిన నేల మీద గౌరవం కూడా చాలా ఎక్కువ అలా పెరిగిన పైడి మర్రి ట్రైజరీ శాఖలో పనిచేశాడనమాట విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం వచ్చింది ఆ చైనా ప్రభుత్వం ఆ దేశ విద్యార్థులకు యువకులకు దేశభక్తి కలిగించే పాఠాలు పెట్టారనమాట మన విద్యార్థులకు కూడా అలాంటి పాఠాలు పాటలు ఉండాలనుకున్నాడు అందుకే ఈ ప్రతిజ్ఞ రాశారనమాట పైడి రాసిన ఈ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల అరవై మూడులో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చిందనమాట ప్రతిరోజు ప్రార్థనలో విద్యార్థులచే చదివించాలని ఉత్తర్వులు ఇచ్చింది కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది జనగణమన వందే మాత్రం లాగా ప్రతిజ్ఞకు కూడా అంత గుర్తింపు వచ్చింది పాఠ్యపుస్తకాలు ఉన్నంతకాలం సుబ్బారావు పేరు నిలిచే ఉంటుంది ట్రైజరీ అధికారిగా పనిచేసిన పైడి మర్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉద్యోగ విరమణ చేశారనమాట ఆ తర్వాత హోమియో వైద్యుడిగా నల్గొండ పట్టణంలో దవాఖాన నడిపారు రోగులకు పైసలు తీసుకోకుండా మందులు ఇచ్చేవాడనమాట పైడి మర్రికి తెలుగుతో పాటు సంస్కృతం ఉర్దూ పారసీ ఇంగ్లీష్ అరబ్బీ భాషలు కూడా వచ్చు కవిత్వం కూడా రాశాడు కథలు కూడా ఎన్నో రాశారనమాట అరబ్బీలోని కవిత్వాన్ని తెలుగులోనికి అనువదించారు చాలా తెలివైన వాడుగా గుర్తింపు పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ పదమూడున సుబ్బారావు గారు చనిపోయారనమాట ఇంత గొప్ప మనిషి మన తెలంగాణ వారు కావడం మనము ఎంతో గర్వకారణం కదా మనకు ఎంతో గర్వకారణం కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్